మా ఫ్రెండ్స్తో కలిసి, అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు కాదు ఫ్రెండ్స్, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళందరితో కలిసి మొన్న నైట్ రాజమండ్రి బయలుదేరాము. బయలుదేరి అంటే నైట్ బయలుదేరాం కదా ఫ్రెండ్స్, నైట్ వీడియో తీయడం కుదరలేదు. ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఇక్కడ టికెట్లో ఏమన్నా సైట్ సీయింగ్ ఏమైనా ఉంటే చూసుకుందామని చెప్పి వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్, ఆర్కే టిఫిన్ సెంటర్. టిఫిన్ అయితే అయిపోయింది. అయితే నైట్ చెప్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, అందుకని ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి చెప్దాం అనుకుని రెడీ అవుతున్నా. లెమన్ టీ తాగుతాను ఎర్లీ మార్నింగ్. అదే హాయ్ చెప్పండి రా. రాలేదా? ఇక్కడ మంచి వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రాజమండ్రిలో ఏంట్రా వెరైటీస్ ఏంట్రా అవి? ఇక్కడ ములకావడ, చిట్టిగారెలు, దసర పునుగులు, దెబ్బ రొట్టి ముక్క, చెరుకు పానకం, ఉప్మా, రాగొట్టు, బాగానే ఉన్నాయి. విజయవాడలో దొరకదు. డిఫరెంట్గా ఉంది విజయవాడ. నేనైతే పొట్టిక్కలు తీసుకున్నా, ఉప్మా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిట్టి పెసెట్ అది కూడా తీసుకున్నాను, చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్. వచ్చాం ఫ్రెండ్స్ నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ ప్లస్ బ్రదర్స్ అండి, నలుగురు వచ్చాం. నిన్న నైట్ ఈ కార్లో వచ్చాం ఫ్రెండ్స్. నిన్న నైట్ బండి సగం బండి కాదు బండి ఆయన. అది ఫ్రెండ్స్ అంటే కారు న్యూ కార్ అండి, ఇది ఈ మధ్యనే తీసుకున్నాడు. సరే సరదాగా కారులో ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి బయలుదేరాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 80 కిలోమీటర్స్ దిండి. దిండి ఇప్పుడు దిండి వెళ్దాం అందరం. దిండికి వెళ్ళిపోదాం. దిండియా లేదంటే వైజాగ్ నోటల్లా ఇరా ఇష్టం. వైజాగ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మన మళ్ళీ 4 అవర్స్ జర్నీ చేయాలి. వైజాగ్ ఎంత దిండి వెళ్దాం? ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ కదా, 1.5 అవర్లో వెళ్ళిపోతాం. రా ఓకేనా? ఎక్కడికి? దిండి వెళ్ళిపోదాం. ఏరా ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తావా? ఓకే ఫ్రెండ్స్, మా ఆవిడ కార్ అయితే తీసుకుంది కానీ డ్రైవ్ చేయడం కొంచెం కొత్త, అందుకే కొంచెం జాగ్రత్తలు చెప్తున్నా. అట్నుంచి వెళ్ళాలా? అది ఇది బాగుంటుందా అది బాగుంటుందా? సరే అది గవర్నమెంట్, అది గవర్నమెంట్ అంటే కాలువ గిలో అన్న కనబడతా, సీనరీ కనబడాలి. అది కాలువ కదా, అక్కడ కూడా సరోవరం బాగుంటుంది. నదిరా అది, గోదావరి నది. వెనక్కు పోయి
నమస్కారం పెట్టి చాలా గౌరవించాడు. ఆ గౌరవం కలిసి ఏదో లేకపోతే న్యాయం చేయాలన్న ఆ గౌరవం కలిసి మనం ఇట్రా నువ్వేంట్రా నువ్వు ఊరంతా చుట్టి పెట్టేటట్టుందా బండి ఎండలో పెట్టకూడదని నీళ్ళ కోసి టర్న్ రైట్ దెన్ టర్న్ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ దిండి దిండి రాజుల దగ్గర దిండి దిండి రిసార్ట్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అదే రీచ్ అయ్యాం దిండి రిసార్ట్స్ అండి. ఇది దిండి రాజోలు మండలం దిండి గ్రామంలో రిసార్ట్స్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ రెండు రిసార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏపీ టూరిజం రిసార్ట్స్, ఇంకోటి ఇది సరోవర్ రిసార్ట్స్ అంటండి. ఇక్కడికి వచ్చాం, ఇప్పుడే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. జస్ట్ కార్ పార్కింగ్ చేసి ఇంకా బయట వచ్చాం ఫ్రెండ్స్. ఇది నేను ఇది ఫస్ట్ టైం రావడం. ఏరా ఈ తామరాకులే కదా, తామరాకులేగా దాని ఏది చూడు అసలు. ఇంకా ఉన్నాయరా లోన రా వెళ్దాం ముందే రిసెప్షన్కి వెళ్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, రిసెప్షన్ ఇక్కడే ఉంది అనుకుంటా. మా వాళ్ళు రిసెప్షన్లో మాట్లాడడానికి వెళ్ళారు ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని. అయితే ముందు మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ఈ టూర్ సడన్గా ప్లాన్ చేస్తుంది టూర్ అని అందుకనే. Make a U-turn, then turn left. స్టెర్లింగ్ అని ఒక రిసార్ట్ ఉంది, వాళ్ళకు ఉంది మాకు లేదు. అంటే అది వెస్ట్ గోదావరి ఉంటుంది, ఈస్ట్ గోదావరి ఇక్కడ నుంచి 15 kilometers. ఫ్రెండ్స్ బై లక్కి అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. అయితే ఇప్పుడు ఇక్కడ రూమ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినా తీసుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మాకు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసాం, అయితే మాకు ఇక్కడ రూమ్ అయితే అవైలబుల్ ఉందంటున్నారు, తీసుకుందాం అని చెప్పి. ఏ రూమ్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, చూస్తున్నారు మా వాళ్ళు. ఫ్రెండ్స్ ఈ సరోవర్ రిసార్ట్స్ ఇక్కడ గార్డెన్ కానీ ఇటు చూస్తున్నారుగా లేక్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ రిసార్ట్స్కి ఒకసారి వెళ్దామని. ఎట్టాగో మా బ్రదర్ కార్ తీసుకున్నాడు కదా, ఇంకా డిసైడ్ అయ్యాం ఈ రిసార్ట్స్ కొంటామని వచ్చేసాం. అదే
అంటే బేస్మెంట్ వాటర్ కింద నుంచి పిల్లర్స్ కూడా కింద వాటర్ నుంచి పిల్లర్స్ వేసారు చూడు కింద. ఇది మొత్తం ఒక ఇది అనుకుంటారా, ఇది లేక్ అనుకుంటా, లేక్ మీద వీళ్ళు బిల్డ్ చేసినట్టున్నారు. ఇది ఫ్రెండ్స్ మేము తీసుకున్న సూట్ రూమ్ ఇదే, అంటే నలుగురు వచ్చాం కదా, నలుగురు సరిపడా రూమ్ తీసుకుందామని. చాలా రిచ్గా ఉంది ఇక్కడ రూమ్స్ కూడా. ఇట్ సైడ్ వచ్చేసి ఓపెన్ బాల్కనీ, ఇటు నుంచి మనం అన్నీ చుట్టూతో ఇక్కడ సైట్ సీయింగ్ అని చూసుకోవచ్చు. చూడగా ఉంది ఫ్రెండ్స్, వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే చూసి వచ్చాం, ఫ్యామిలీస్తో వస్తే కూడా బాగుంటుంది పిల్లలతో. నెక్స్ట్ టైం పిల్లలతో వద్దామని అనుకుంటున్నాం. విల్లా షాటే ఫ్రెష్ పెడుతున్నా, అలాగే ఉండు. ఓకే సూపర్ హరానన్నాయుడు. ఓకే తిరుగు, స్టార్ట్ తిరగండి. ఓకే డన్, ఓకే రా. ఓకే ఏ రా పిచ్చే భయా.